గారు మీరంతా నా వైపు అదోలా చూస్తుంటే నాకు బాధేస్తుందండి ఇదిగోండి ఈ ఇల్లు ఈ ఇంట్లోకి వెళ్ళింది ఈ ఆడపిల్లైనా ఎన్ని బాధలు పెట్టినా భరిస్తుంది కానీ అక్రమ సంబంధాలు అంటకడితే మాత్రం భరించలేదండి అమ్మా అమూల్య ఈ మూర్ఖురాలతో ఎంత మాట్లాడినా ఒకటే పదమ్మా మన ఇంటికి వెళ్దాం అమ్మా పార్దు నాన్న ప్రతి విజువల్స్ మాయమవుతున్నాయి ఇప్పుడు ఏకంగా ఇల్లే ఖాళీ చేసేశారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ జరిగిన రోజు ఊరు పల్లి మీద దాటకూడదు కానీ దాటాడు చెడుగాలి సోకింది ఈ ఇంట్లో చెడుగాలి ఆవరించి ఉంది ఈ రాత్రికి ఇల్లు వదిలి వెళ్ళిపోండి అలాగేనమ్మా చిన్నప్పటి నుంచి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటున్నావు కదా నీ గురించి నాకు నాన్నంతా చెప్పారు నీ కోసం మన ఊళ్ళో అమ్మవారి కోసం మా నాన్న కోసం త్వరలో మా నూరు వచ్చి ఒక రోజు అందర్ని చూసుకొని వచ్చేస్తాను మరేమో మా నూరులో అమ్మవారిని నిన్ను వదిలేసి వచ్చానని నా మీద కోపం వచ్చిందా
మరేం చేయను ఫ్రెండ్ నేను చదువుకోవాలి కదా ఇంకా ఎన్ని రోజులు మా పిన్ని పెట్టే బాధలు భరించాలి చెప్పు ఇక్కడ పార్దు గారు వాళ్ళమ్మ గారు అందరూ చాలా మంచి వాళ్ళు ఫ్రెండ్ निद्र पटक पोद्दुने लेचा पन कदा आफीस टिफिन अम्मा अर्जेंट अदी कादना काफी तागे अम्मा अमूलिया अम्मा अमूलिया रे पार्थु इदिगो चूड़ चूड़रा इदी अच्च तेलुगु आड़पिल्ल लक्षण रे वेनकट रोजुलो इंट्लो मनुषुलु एंत आनंदंगा उन्नारो इंटि मुंदु वेसिन मुग्गुनि चूसि चेप्पेवाळ्ळु అందుకేరా మన పెద్దవాళ్ళు ఇల్లాలు ఇంటికి దీపం అని చెప్పేవాళ్ళు ఏంటి ఫ్రెండ్ బోర్ కొడుతుందా సర్లే నీకోసం ఒక పాట పాడతాను अरगुल अलिके वारी अरतेतनुं
వావ్ సూపర్బ్ అమూల్య ఈ సాంగ్ ఎవరు పాడినా సూపర్ గా ఉంటుంది ముఖ్యంగా నువ్వు పాడితే చాలా బాగుంది పార్దు గారు మీరు నన్ను పొగుడుతున్నారో తిడుతున్నారో అర్థం కావట్లేదు ఆ సరేగానే అమూల్య అసలు నీ కోపమే రాదా అయ్యో రామా కోపం దేనికండి ఎందుకని అడుగుతావేంటి అమూల్య మా అక్క నీ పైన రెండు రోజుల కోసం నింద వేస్తుంది అయినా నువ్వు కామ్ గా ఉంటున్నావు అసలు నిన్న జరిగిన దానికే నాకు చాలా బాధేస్తుంది అమూల్య అయ్యో రామా ఎందుకండి బాధ అయినా పార్తు గారు తప్పు చేస్తే భయపడాలి కానీ ఏ తప్పు లేకుండా ఇంట్లో కూర్చుని ఎడవడం నాకు రాదండి మా పిన్ని పెట్టిన బాధలతో పోల్చుకుంటే ఈవెంత పార్దు గారు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడం అలవాటైపోయిందండి అయినా పార్దు గారు మీరు నా కోసం చేస్తున్న ఈ సహాయం ముందు ఇలాంటివి నాకు పెద్ద కష్టాలే కాదండి ముద్దు సహాయం ఏంటి నేను నీకే సహాయం చేశాను అదేంటి పార్దు గారు అలానే సారు మీరే లేకపోతే ఈ రోజు నేను మా పిన్ని చేతిలో ఇబ్బందులు పడుతూనే ఉండేదాన్ని ఆ ఊళ్ళోనే ఉండేదాన్ని మీరే నన్ను పెళ్లి చేసుకున్నట్టు నటించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చదివిస్తున్నారు ఇదంతా సహాయమే కదండి ఏ అమూల్య మెల్లగా మాట్లాడు మా అమ్మ వింటే కొంపలారిపోతాయి అమ్మా అది అది ఏంటంటే అమూల్య అది అత్తయ్య గారండి దీంట్లో పార్దు గారు తప్పేమీ లేదండి నేనే ఆ రోజు బావి దగ్గర అమ్మా అది కాదమ్మా యాక్చువల్లీ అది అమ్మా అమూల్య కదలకమ్మా కదలకమ్మా కదలకు పాము అమ్మా అమూల్య కదలకు గిప్పలేదు నాకు అసలే పావాలంటే పరమాశయం జరుగు నువ్వు పాము వెళ్ళిపోయిందిరా నువ్వు ఆఫీస్కి బయలుదేరావు కదా వెళ్ళు పార్దు ఈ మధ్యకాలంలో నాకు పాము కనిపించడం ఇది రెండోసారి బావుకు చెప్పి ఎవరైనా తీసుకురమ్మని చెప్పమ్మా సరేలే నువ్వు బయలుదేర్రా అమ్మయ్యా పార్దు గారు నా ఫ్రెండ్ ఏమైనా చేసేస్తారేమోనని ఎంత భయపడిపోయాను
చెప్పి వేసింది పావు ముగ్గ నిను ఇప్పటికే పావు చూసి చిరాకు పడుతుంటే పావు ముగ్గేస్తావు నువ్వు పావు ముగ్గు పావు ముగ్గేస్తుంది వెళ్ళు లోపలికి వెళ్ళిపో అమూల్యా బాధపడకమ్మా ముగ్గు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ ఇలా మొత్తం పాడు చేసేసి కాల్తో తన్ని ఇష్టోచ్చినట్టు చేయకూడదండి నేను కష్టపడి ముగ్గేసిందంతా చూడండి మీ అబ్బాయి గారు ఎలా చేశారో ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అండి ఇలా చెరిపేస్తే నాకు చాలా బాధేస్తుందండి వాడికి ఇంటి ముందు ముగ్గన్న ముగ్గేస్తున్న నీలాంటి అమ్మాయిలన్న చాలా గౌరవం అమ్మా మరంత గౌరవం ఉంటే ఇలా ఎందుకు చెరిపేశారండి వాడిలా చేసింది నీ మీద కోపంతోనో లేక నువ్వు వేసిన ముగ్గు నచ్చకో కాదమ్మా పార్దుకి పాములంటే పడదు పాములంటే పడదా అవునమ్మా వాడు పావుల్ని చూస్తే చిరాకు పడిపోతాడు నువ్వు ఈ పావు ముగ్గేసినందుకు వాడికి కోపం వచ్చింటుంది నువ్విదే మనసులో పెట్టుకోకమ్మా అత్తయ్య గారండి ఒక్క నిమిషం పార్థు గారికి పావులంటే ఎందుకంత చిరాకండి వాడు చిన్నప్పుడు రాకేష్ అనే కుర్రాడితో బాగా ఆడుకునేవాడమ్మా వాడు లేకపోతే భోజనం కూడా చేసేవాడు కాదు అలాంటిది ఒకరోజు ఒక గెత పాముని ఎత్తుకుని వెళ్తుండగా ఆ పాము జరి వీడి ఫ్రెండ్ మీద పడింది విధిరాతో లేక తలరాతో తెలియదు కానీ ఆ పాము కాటేసి రాకేష్ చనిపోయాడు ఆ రోజు నుంచి వీడికి పాములంటే తెలియని వికారం అమ్మా ఓరి భగవంతుడా నేనేమో పుట్టిన దగ్గర నుంచి పావు తోడుగా పెరిగాను పాతు గారేమో పుట్టిన దగ్గర నుంచి పావంటే చిరాకుగా పెరిగారు నాకు పావుకి సంబంధం ఉందని తెలిస్తే పాతగారు పావుల మీద నా కోపంతో అయ్యరామా నన్ను బయటకు గెంటేస్తారు ఈ సంవత్సరం పాటు నేను చదువుకుని బయటకు వచ్చే వరకు ఈ నిజం మాత్రం పార్థ గారికి తెలియకపోవడమే మంచిది ఆ
ఉంటుంది. నువ్వంటే ఇష్టం లేదని, నేను నిన్ను ప్రేమించడం లేదని నీకు లక్ష సార్లు చెప్పాను. అయినా ఎందుకు నా వెంట పడుతున్నావు? నేను చనిపోయే వరకు నీ మీద ఉన్న ప్రేమ చావదు ఐశ్వర్య. బట్ నేను బ్రతుకుండగా నాకు నీ మీద ప్రేమ పుట్టదు. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాను. నేను నిన్ను ప్రేమించడానికి నాకు ఏ అర్హత లేదు. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించడం లేదు? ఒక్క రీజన్, ఒక్క రీజన్ చెప్పు ఐశ్వర్య. పోనీ, నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా?